హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎన్ని కేజీల చికెన్ బిర్యానీ కావాలనో అంత చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందులో బిర్యానీ సామాన్లు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నిమ్మరసం, పెరుగు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. ముక్కకి బాగా పట్టించాలి. ఇప్పుడు పుదీనాకులు వేసి మంచిగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1/2 కేజీ చికెన్కి కొంచెం తక్కువ రైస్ తీసుకోవాలండి, బాస్మతి రైస్. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు రైస్ని 3 టైమ్స్ వాటర్లో శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 1.5 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల వాటర్ పోయాలండి, పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో సేమ్ చికెన్లో వేసిన బిర్యానీ సామాన్లు ఇందులో వేసుకోవాలి. రైస్లో పుదీనాకులు, కొత్తిమీర, నెయ్యి, ఆయిల్, సాల్ట్ వేసి 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, నెయ్యి వేసి ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చాక ఆనియన్స్ని 1 ప్లేట్లో తీసుకోవాలి. సగం ఆనియన్స్ సగం ఇందులో ఉంచుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సరిపోకపోతే వేసుకోవచ్చు, నాకు సరిపోతుందండి ఆయిల్. చికెన్ ఇందులో వేసి కలుపుకొని కొంచెం వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి 10 మినిట్స్ వరకు. ఇప్పుడు స్టవ్ మీద రైస్ని ఉడికించుకోవాలండి. చికెన్ 50% ఉడికిన తర్వాత అన్నం పెట్టుకోవాలి రైస్ పక్కన స్టవ్ మీద. అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి, మంచిగా ఈక్వల్గా ఉడుకుతాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేయాలండి సిమ్లో. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని బాస్మతి రైస్ని కర్రీ చికెన్లో వేసుకోవాలి. చికెన్ మీద లేయర్గా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు రైస్ వాటర్ ఉంటుంది కదండి, వేడి వాటర్ కొంచెం వేసుకోవాలి. అలాగే కలర్, నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి మూత పైన గట్టి బరువుది ఏమైనా ఉంటే పెట్టుకోవాలండి. నేను ఇది పెట్టుకున్నాను బరువుది. పెట్టుకొని 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 7 మినిట్స్ ఏమో మీడియం ఫ్లేమ్, 7 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. 15 మినిట్స్ సరిపోతుందండి. చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో, మంచిగా అవుతుందండి చికెన్ దమ్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి. అంతేనండి, బాయ్.